నా పేరు పెటేరి మధులత. మా ఆయన పేరు రత్నాకర్. మా పాప పేరు పెటేరి కార్తిక. ఈమెకు పుట్టినప్పటి నుంచి వెళ్ళి జలుబు బాగా లేచేది. 3 సంవత్సరాలకు బాగా జ్వరం వచ్చి రక్త కణాలు తక్కువైనాయి. తక్కువైతే జైత్యాల హాస్పిటల్లో చూపించినాం. వారం రోజుల ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇక తక్కువ కాకుంటే ప్రతిమల కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్కి వెళ్ళురానని చెప్తే వచ్చినాం. అప్పుడు అన్ని టెస్టులు చేస్తే 3D ఇస్తే 2 హోల్స్ ఉన్నాయి ఆటుకానని చెప్పారు. ఒకటి మందులతో తక్కువైతుంది అని అన్నారు, ఒకటేమో సర్జరీ చేపియాలని అన్నారు. మందులతో ఒకటి తక్కువైంది, ఇంకొకటి 6-7 సంవత్సరాలకు చేపియచ్చు అని అన్నారు. ఇక మాటలు వస్తలేవని హైదరాబాద్ వెళ్ళినాం స్టార్ హాస్పిటల్కి. పోతే అక్కడ వేస్తానని అన్నారు, కానీ 6 లక్షలు ఖర్చు అవుతాయనని చెప్పిండ్రు. ఇక అంత సొమ్మత మనకు లేదనని ఇక కొన్ని రోజుల తర్వాత వేపిద్దామనని ఊకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి అదే మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, చూసి ఇక్కడికి వచ్చినాం. ఇక అప్పుడు అడ్రస్ ఇచ్చినాం. ఇక్కడి నుంచి వెళ్ళి అదే కాల్ వచ్చింది ఆపరేషన్ చేస్తారని. వచ్చినాం. వచ్చినాక సెలెక్ట్ అయ్యారు ఉండరు అని అంటే జాయిన్ అయినాం. జాయిన్ చేసినాక లాస్ట్ చేసిర్రు. చేసినాక ట్రీట్మెంట్ 10 రోజులు తీసుకున్నాక ఆపరేషన్ సక్సెస్ అయింది. 10 రోజులు ఉన్నాం. మళ్ళీ నెలకు రమ్మన్నారు. నెలకు చూసిన తర్వాత మంచిగా ఉంది పాప అని చెప్పిర్రు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈమెకు ఏ జ్వరం లేదు, జలుబు లేదు, ఇప్పటివరకు మంచిగానే ఉంది. ఈ ప్రతిమ ఫౌండేషన్లు ప్రతిమ హాస్పిటల్ వారికి నా కృతజ్ఞతలు.